ఎమ్మెల్సీ ఫలితాలు దేనికి సంకేతం? టీడీపీ పుంజుకుందనుకోవాలా, లేదా వైసీపీని ప్రజలు తిరస్కరించారనుకోవాలా? ఏదైతేనేం, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీని కలవరానికి గురి చేస్తున్నాయి. ఓటమిపై అధికార పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా ఓటమి విజయం కాదు కదా. ఏపీలో 8 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీ అండతో గెలిచిన వారు 5 మంది, టీడీపీ మద్దతుతో గెలిచిన వారు 3. జస్ట్ 7 క్రితమే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసిన అధికార పార్టీ ఇంత త్వరగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి కారణం ఏంటి? కుప్పంలో పాగా వేసేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే పులివెందులలో టీడీపీ చల్లగా చొరబడే వ్యూహాలు వేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం ఇదే సూచిస్తోంది. ప్రస్తుత ఫలితాలు టీడీపీలో జోష్ నింపుతుంటే అధికార పార్టీలో ఆందోళనకు దారితీసింది. అన్ని స్థానాలు మావే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న అధికార పార్టీకి ఓటర్లు ఖంగు తినేలా జవాబిచ్చారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాలు తమవేనని చెప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్సీ ఫలితాలతో ఆత్మరక్షణలో పడింది. క్షేత్రస్థాయిలో నేతలు తప్పిదాలు పార్టీపై ప్రభావం చూపాయని పార్టీలో కొందరు భావిస్తున్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని నమ్మకంతో ఉన్న జగన్ నేటి ఫలితాలతో ఆలోచనలో పడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేస్తే కానీ సాధారణ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేమని భావిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో పార్టీ ప్రక్షాళన పునర్వైభవం కోసం పక్కా ప్లాన్తో ముందుకు పోతున్నట్లు వైసీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్ టు టీవీ 45.